సుమన్ టీవీ సమర్పిస్తున్న సక్సెస్ స్టోరీస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సీతారామ శర్మ. ఇవాళ మరొక భారతీయ వ్యాపారవేత్త గురించి మనం మాట్లాడుకుందాం. అతని యొక్క అద్భుతమైనటువంటి విజయాలు, ఎక్కడి నుంచి అతని ప్రస్థానం స్టార్ట్ అయింది, ఏ విధంగా అతని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాలు మనం సరదాగా చర్చించుకున్నాం. సావ్జీ ఢోలాకియా అనే గుజరాతీ వ్యాపారవేత్త 1962లో పుట్టాడు. అమల్నేర్ అనే గ్రామంలో, గుజరాత్లో, అమ్రేలీ. అతను చదువు మీద పెద్దగా అతనికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వాళ్ళ నాన్నేమో నువ్వు చదువుకోరనైనా చదువుకోరనైనా, అంటే హీజ్ ఎ ఫార్మర్. వాళ్ళ నాన్న ఒక వ్యవసాయ కార్మికుడు అనమాట. కొంచెం ఏదో పొలం ఉండేది, అతను వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. సో ఇతన్నేమో నువ్వు చదువుకుంటే ఈ అబ్బాయికి అంతే అంటే ఒక మంచి లైఫ్ స్టైల్తో బతకాలనేది చిన్నప్పటి నుంచి అతని కోరిక. కానీ ఆ లైఫ్ స్టైల్ ప్రొవైడ్ చేసేటువంటి ఆర్థిక స్తోమత వాళ్ళ నాన్నగారికి లేదు. 4వ తరగతికి వచ్చిన తర్వాత నేను చదువు మానేస్తాను, నేను వెళ్ళి ఏదో జాబ్ చేసుకుంటాను, వ్యాపారం చేస్తాను, ఇలాంటివన్నీ మాట్లాడారు. వాళ్ళ నాన్నేమో వద్దు వద్దు అని ప్రతిసారి ఈ యొక్క ఇష్యూ మీద గొడవ అవుతుండేది వాళ్ళిద్దరికీ. ఇక చివరికి వీడు ఏం చేశాడో మొత్తానికి వాళ్ళ నాన్నని తెలియదు. కానీ 4వ తరగతి తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇల్లు వదిలి వాళ్ళ నాన్నని మొత్తానికి అగెనెస్ట్ హిస్ విషెస్ కన్విన్స్ చేసి బయటపడిపోయాడు. సూరత్ వచ్చేసాడు. సూరత్ ఈజ్ ఫేమస్ ఫర్ డైమండ్ ఇండస్ట్రీ. వాళ్ళ మామయ్య ఒక ఆయన ఉండేవాడు దూరపు చుట్టము. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఇట్లా వచ్చేసాను, నాకేదో ఉపాధి చూపించంటే, ఇంకా ఆయన ఏం చేశాడంటే పిల్లవాడు వీడు వినే రకంగా లేడని చెప్పేసి సూరత్ పాలిషింగ్ ఒక కంపెనీలో ఇతన్ని ఒక డైలీ వేజ్ లేబరర్ కింద పెట్టాడు. అంటే డైమండ్స్ని పాలిష్ చేయడం, అందులో కార్యక్రమాలు చాలా ఉంటాయి, ప్రాసెస్. అందులో పాలిషింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ అనమాట. అయితే అక్కడ పెట్టిన తర్వాత ఈ అబ్బాయి అక్కడ చాలా రోజులు పనిచేశాడు. అప్పటికి అతను సూరత్ వచ్చేటప్పటికి అతని వయసు 13 ఏళ్ళు. 7 ఏళ్ళు చేశాడు ఆ విధంగా. 1977లో వచ్చేసాడు. 84లో వచ్చిన తర్వాత అతనికి 7 ఏళ్ల అనుభవం వచ్చేసింది. పాలిషింగ్ అంటే ఏంటి, డైమండ్స్ ఏం చేస్తారు, ఎలా దాన్ని వ్యాపారం చేస్తారు, ఆ వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా నేర్చుకుని 1984లో తన సొంత పాలిషింగ్ యూనిట్ పెట్టాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 22 పెట్టి వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళని కూడా మెల్లిగా తీసుకొచ్చి మనందరం కలిసి ఇది పెడదామని చెప్పి 1984 నుంచి పాలిషింగ్ యూనిట్ పెట్టి డైమండ్ పాలిషింగ్ ఇవన్నీ చేయడం ప్రారంభించాడు. అలా 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 చేసి చాలా కష్టాలు పడ్డాడు. వ్యాపారం చేయడం మనం వాళ్ళ సక్సెస్ ఒక్కటే చూస్తాం, కానీ వాళ్ళు వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు, పాలిషింగ్ చేసేటప్పుడు కాంపిటీషన్ ఎట్లా ఎదుర్కొన్నారు, ఇవన్నీ మనం చూడం. యాక్చువల్గా ఎన్నో కష్టాలు పడితే కానీ ఒక స్థాయికి రాలేరు. ఊరికే అలా గాల్లో ఎగిరి వచ్చేయడం అంటే అంత ఈజీ కాదు. సో అలా కష్టాలు పడుతూ 10 ఏళ్ళలో ఇంకా ట్రిక్స్ ఆఫ్ ది గేమ్ నేర్చుకుని 1991లో హరే కృష్ణ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ ఏంటంటే నాట్ ఓన్లీ పాలిషింగ్, దే విల్ మ్యానుఫ్యాక్చర్ ద డైమండ్స్ ఆల్సో. అంటే డైమండ్స్ని, రా డైమండ్స్ని తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఆర్నమెంట్స్కి వాటికి విధంగా చేసేటువంటి పరిశ్రమ ఏదైతే ఉంటుందో అది నెలకొల్పాడు 1981లో. తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 2004 ఆ ప్రాంతానికి 400 కోట్ల వ్యాపారం అయింది. 4వ క్లాస్ వదిలేసినటువంటి వ్యక్తి 400 కోట్ల వ్యాపారం అంటే మనకి వినడానికి సినిమాలో చూసినట్టు ఉంటుంది, కానీ ఇది వాస్తవమైనటువంటి కథ. మీరు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది, అద్భుతమైనటువంటి కథ అనమాట. దీని తర్వాత అతని ఒక వ్యాపారము అంటే డబల్ ట్రిపుల్ మల్టిపుల్ అంటే జామెట్రిక్ ప్రపోర్షన్ అంటాం, 1+1=2 కాదు, 2×2=4, 2×3=6, ఆ టైప్లో పెరిగిపోయి ఇవాళ రోజున అతని వ్యాపారం 6,000 కోట్లకు వెళ్ళింది. 6,000 crores. అతని దగ్గర 5,500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు. రెండోది, డబ్బులు ఉంది, సో వాట్ అంటాం మనం. డబ్బులు ఉన్నాయి వాడికి, సో వాట్, పంచుకోవడం, వితరణ చేయడం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ అతను వెల్ఫేర్ స్కీమ్స్ కొన్ని పెట్టాడు. అది వింటే మనకి వినగానే ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. ఎంప్లాయీ వెల్ఫేర్ స్కీమ్స్, వాళ్ళందరికీ గిఫ్ట్ ఇన్సెంటివ్స్ వాళ్ళు ఆయన ఏమిస్తారో తెలుసా? ఫ్లాట్స్ ఇచ్చేస్తాడు, కార్లు ఇచ్చేస్తాడు, జ్యువెలరీ ఇచ్చేస్తాడు. ఒక 2014 ఆ టైంలో 400 మందికి ఫ్లాట్లు ఇచ్చాడు, 300 మందికి మారుతి ఆల్టో కార్లు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో బతకాలనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి. రెండోది ఏంటంటే లాయల్టీ బోనస్ అనమాట. ఇతన్నే నమ్ముకుని వాళ్ళు ఉద్యోగాన్ని ఉన్నారు. వేరే వాళ్ళు ఇంకొక 4 రూపాయలు ఎక్కువ ఇస్తే వెళ్ళిపోయే రోజులు, అట్లా కాకుండా ఇతన్నే నమ్ముకుని వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు ఇతనితో ఉండడంతో కార్లు, ఫ్లాట్లు, జ్యువెలరీ. ఒకవేళ జ్యువెలరీ వద్దంటే కొంతమందికి ఫిక్స్డ్ డిపాజిట్స్. రీసెంట్గా 3 ఎగ్జిక్యూటివ్స్కి వాళ్ళ కంపెనీలో 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఇతనితో అని చెప్పి 3 మెర్సిడెస్ బెంజ్ కార్లు ఇచ్చాడండి. మనం కనీసం ఊహించను కూడా ఊహించలేము అలాంటిది. అసలు ఇవ్వాలంటే ఎంత ఇది ఉండాలి. నాకు ఈ ఇవ్వడం అనేటప్పటికి వచ్చేటప్పటికి ఒక పాట గుర్తొస్తుంది. ఆరుద్ర గారు బుద్ధిమంతుడు సినిమాలో రాశాడు,
ఇచ్చుటలో ఉన్నాయి, వేరెచ్చటను లేనే లేదని నిన్ననే నాకు తెలిసింది అని ఓ పాట చెప్పాడు. మిగిలినంతా రొమాంటిక్గా సాంగ్ ఉంటుంది. మనకి కావాల్సింది ఈ మూడు వాక్యాలు కాబట్టి ఇవి తీసుకుందాం. అంటే ఆ ఇవ్వడంలో ఎంత హాయినతను అనుభవిస్తాడో నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది అన్నమాట. అంటే ఇన్ని వందల ఫ్లాట్లు, ఇన్ని వందల కార్లు, మొన్న 1 ఇయర్ బ్యాక్ ఐ థింక్ డిసెంబర్ 2018లో వాళ్ళ ఎంప్లాయీస్కి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ గిఫ్ట్లు ఇప్పించాడు. వాళ్ళు వాళ్ళకి లైఫ్లో ఇది ఒక అచీవ్మెంట్ అనమాట. ఆయన ఒకటే అంటాడు, నీ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క అవసరాలు కనుక నువ్వు చూసుకుంటే, ఇల్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, లేదా వాళ్ళకి తిండి ఇలాంటివి ఏమైనా కావాలని చూసుకుంటే, వాళ్ళు 100% కాన్సన్ట్రేషన్ వర్క్ మీద పెడతారు. సో దట్ నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళకి ఆనందం ఉంటుంది, ఒక ఎంప్లాయర్గా నీకు ఆనందం ఉంటుంది అంటాడు. అది అనడమే కాదు, ఓన్లీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ లాగా మనం పుస్తకాల్లో చూడడమే కాకుండా ఆచరించి చూపెట్టినటువంటి వ్యక్తి అతను. అంటే వేరే వేరే వాళ్ళు కూడా చేస్తుండి ఉండొచ్చు, బట్ ఇతను చాలా ఎక్కువగా చేస్తామండి. అంటే దిల్ ఖోల్కే అంటారు చూడండి, మనకి ఒక సామెత ఉంటుంది మన హైదరాబాద్, దిల్ ఖోల్కే కర్ది అన్నట్టు చాలా విరివిగా విరాళం కింద ఇచ్చేస్తాడనమాట. అంటే ఇల్లు ఇచ్చాడు, కొంతమంది విమర్శలు కూడా చేస్తుంటారు, ఏంటంటే హౌస్ ఇచ్చాడు కానీ మొత్తం అంతా ఇవ్వలేదు కదా, కొంత ఏదో ఎంప్లాయీస్ దగ్గర కూడా తీసుకున్నారు కదా, ఇలాంటివన్నీ మాట్లాడతారు. మనం పాజిటివ్ కోణమే చూడాలి. 20 లక్షల రూపాయల ఇంటిని అతను ఏం చేస్తాడంటే 9 లక్షల రూపాయలు అతని దగ్గర నుంచి ఇచ్చేస్తాడు వీళ్ళకి. మిగతా 11 లక్షలు ఏం చేస్తాడు, నెలకింత అని ఈఎంఐ కింద డిడక్ట్ చేసుకుంటాడు. మరి 9 లక్షలు కూడా ఇవాళ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారండి, ఎవరు లేరు కదా. కారు ఉందనుకోండి, కొంత ఈయన పెట్టుకుంటాడు, కొంత వాళ్ళతో నెల నెల వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, బాధ్యత అనేది ఉండాలి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి. ఇందులో ఇంట్రికేట్గా ఇన్ని యాక్టివిటీస్ దాగున్నాయన్నమాట, ఇన్ని సిద్ధాంతాలు దాగున్నాయి. అతను ఆచరించి చూపెట్టాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని అతను బయట వెకేషన్కి కూడా పంపిస్తుంటాడు. వాళ్ళు కూడా ఆనందంగా ఉంటే వీడు ఆనందంగా ఉంటాడు, వీడు ఆనందంగా ఉంటే ప్రొడక్టివిటీ బాగుంటుంది, ప్రొడక్టివిటీ బాగుంటే కంపెనీ బాగుంటుంది. అట్లా 6,000 కోట్లకి ఎదిగినటువంటి ఒక 4వ క్లాసు వదిలేసి వెళ్ళినటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నతో దెబ్బలాడి వెళ్ళినటువంటి వ్యక్తి 6,000 క్రోర్స్, ఒక్కసారి లెక్క పెట్టుకుని మన అంకెలు రాయాలంటే మనం పలక పలపం 4 సార్లు చెరపాల్సి వస్తుంది ఆ ఫిగర్స్. అదే కాకుండా ప్రపంచం మొత్తంలో 20 మంది రిచెస్ట్ డైమండ్ మర్చెంట్స్ని కనుక తీసుకుంటే హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ దట్ లిస్ట్ అనమాట. నెంబర్ 1, $38 బిలియన్ ఎంత ఉందనమాట అతని ఆస్తి, అన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి. చివరిగా ఇంకొక విషయం చెప్పాలి, ఇతనికి పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ద్రవ్య అని వాళ్ళ కొడుకు, యుఎస్లో మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు. సమ్మర్కి ఇక్కడికి వచ్చాడు, వస్తే అబ్బాయికి చెప్పాడు, 3 నెలల పాటు నువ్వు ఏదైనా ఊరికి వెళ్ళిపో, నేనెవరో చెప్పకూడదు, నా పేరు తీసుకోకూడదు, నువ్వు ఫలానా అని చెప్పి నీ ఐడెంటిటీ ఎక్కడ రివీల్ చేయకూడదు, డైలీ నీ డబ్బులు నువ్వే సంపాదించుకోవాలి, నీ తిండికి నువ్వే ఉండాలి, ఎక్కడ ఎవరితో మాట్లాడద్దు, నువ్వు పో, 7,000 రూపాయలు నీకు ఇస్తున్నాను, 7,000 రూపాయలు నీ డైలీ ఖర్చులకు ఉపయోగించకూడదు, ఎమర్జెన్సీలో మట్టుకే ఉపయోగించాలి అని ఈ కండిషన్స్తో అబ్బాయిని పంపించాడు. అబ్బాయి కేరళ వెళ్ళాడు. ఆ స్టోరీ అంతా చాలామందికి తెలిసి ఎన్డీటీవీ వాళ్ళు, ఇండియా టుడే వాళ్ళు వీళ్ళందరూ బోల్డ్ అంతా ప్రచురించారు. దాని వెనకాలన్న ఉద్దేశం ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ ఎటువంటి బాధలు, లేదా కష్టాలు, సుఖాలు, వాళ్ళు పడేటువంటి తాపత్రయం ఏంటి, పైకి రావడానికి ఎన్ని కష్టాలు పడతారు, ఇవన్నీ కూడా నీకు కళ్ళెదురుగుండా తెలియాలి, పుస్తకాల్లో చదవడం కాదు. యూ షుడ్ ఫీల్ ఆన్ దట్ అని ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అబ్బాయిని కేరళ పంపిస్తే, అబ్బాయి బేకరీలో 1 వారం రోజులు, తర్వాత హోటల్లో వెయిటర్గా 1 వారం రోజులు, ఇలాంటివన్నీ చదివి అబ్బాయి ఒకటే అన్నాడు, మీరు నా మాట బయటకు వచ్చింది కాబట్టి నేను ఒక్కడనే అనుకుంటున్నారండి, మా ఫ్యామిలీలో మా బాబాయిలు వాళ్ళందరూ కూడా 12 ఏళ్ల క్రితం ఇలాంటి ట్రైనింగ్ పొందిన వాళ్ళే, మా ఇంట్లో ఇది ఒక ఆనవ అయితే అని చెప్పారు. అంటే మనకు కూడా, అంటే సిల్వర్ స్పూన్తో పెట్టాం కదా, నేను ఏం చేస్తే అది నడుస్తుంది అనేది కాకుండా, ఒక డౌన్ టు ఎర్త్ అట్టడుగు ఉండేటువంటి సామాన్యుడి యొక్క జీవితం ఎలా ఉంటుందని కూడా నేర్పడానికి 3 నెలల పాటు అబ్బాయిని పంపించారని చూసారా, అది అన్నిటికన్నా ఒక పెద్ద గిఫ్ట్ వాళ్ళ నాన్న అబ్బాయికి ఇచ్చింది. దిస్ ఇస్ రియల్ గిఫ్ట్ అనమాట. డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇన్హెరిటెన్సీ, నాన్న డబ్బు నాకు వస్తుంది, నాన్న ఆస్తి నాకు వస్తుంది, కానీ ఆ మంచితనము అర్థం చేసుకునేటువంటి తత్వం ఏదైతే అతను నేర్పించాడో, దట్ ఈస్ ద రియల్ గిఫ్ట్ టు హిస్ సన్. నేచురల్గా నా మాట మీరు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇదొక ఒక మన భారతీయుడి యొక్క అద్భుతమైనటువంటి సక్సెస్ స్టోరీ. అంటే డబ్బు ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించాలి, నేను ఎంత ఉంచుకోవాలి, నాతో వాళ్ళకి ఎంత పంచాలి అనేది కూడా ఒక గొప్ప విషయం. దీని ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ఆనందించవచ్చు, ఒక కొత్త అనుభూతికి లోను కావచ్చు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తర్వాత మరొక ఇటువంటి భారతీయుడి సక్సెస్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ సీతారామ శర్మ, నమస్తే.